हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। सो ई रोज मनम तेलंगाना हिस्टरी पार्ट टू क्लास चूद्दाम। सो पार्ट वन क्लास इंका एवरैता चूडलेदो चूडंडी, मीकु पार्ट वन चूस्तेने पार्ट टू अनेदी अर्थम अवुतुंदी। सो मन क्लास स्टार्ट चेसुकुंदाम। सो अंतकंटे मुंदु एवरैता मन चैनल फस्ट टाइम चूस्तुन्नारो प्लीज़ सब्सक्राइब चेयंडी, अलाने ई वीडियोकि ओक लाइक चेयंडी। सो मीरु लाइक्स चेस्तेने नेनु वीडियोस चेयडानिकि ट्राई चेस्तानु। కొంచెం లైక్ చేయండి, లైక్ చేస్తే కొంచెం నాకు మోటివేషన్ లాగా ఫీల్ అయ్యి నేను ఇంకా వీడియోస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను। సో ఈ వీడియోకి ఒక 200K లైక్స్ కొట్టండి, 200 లైక్లు కొట్టండి। సో ఒకసారి మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం। సో నాసిక్ శాసనం ప్రకారం వీరు బ్రాహ్మణులు। సో నాసిక్ శాసనం అనేది మనం పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, నాసిక్ శాసనాన్ని ఎవరు రచించారు అనేది। సో ఆ శాసనం ప్రకారం శాతవాహనులు అనే వాళ్ళు బ్రాహ్మణులు అని నాసిక్ శాసనం ప్రకారం తెలియజేస్తుంది। సో అదే విధంగా నెక్స్ట్ పాయింట్ చూస్తే దీనిలో గౌతమ పుత్ర శాతకర్ణిని ఏక బ్రాహ్మణుడు అని పేర్కొన్నారు। అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ చేసుకోవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి, గౌతమ పుత్ర శాతకర్ణిని ఏక బ్రాహ్మణుడు అని ఏ శాసనం తెలియజేస్తుంది అంటే నాసిక్ శాసనం। సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది। నాసిక్ శాసనం ప్రకారం గౌతమ పుత్ర శాతకర్ణిని ఏక బ్రాహ్మణుడు। సో గౌతమ పుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణుడు అని ఏ శాసనం తెలియజేస్తుంది అంటే నాసిక్ శాసనం। సో నెక్స్ట్ వచ్చేసి శాతవాహనుల జన్మస్థలం కన్నడిగి సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే విఎన్ సుక్తాంకర్. సో నేను డైరెక్ట్ చదువుకుంటూ వెళ్తా, దీనికి ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలో అక్కడ ఎక్స్ప్లెయిన్ ఇస్తూ ఉంటా। అలానే మీకు ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను పీడిఎఫ్స్ పంపిస్తా। ఆల్రెడీ పార్ట్ వన్ పీడిఎఫ్ 100+ మెంబర్స్కు నేను ఆల్రెడీ పంపించడం జరిగింది, ఇంకా పంపిస్తూనే ఉన్నాం। సో కాబట్టి మీరు ఒకసారి క్లారిటీగా వినండి ఫస్ట్. సో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, విఎన్ సుక్తాంకర్, కన్నడిక సిద్ధాంతం అనేది। సో ఈ సిద్ధాంతాన్ని బట్టి వీరు బళ్ళారి ప్రాంతానికి చెందినవారు, బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎవరంటే శాతవాహనులు అనేవాళ్ళు బళ్ళారి ప్రాంతానికి చెందిన వాళ్ళు అని ఈ సిద్ధాంతం అనేది పేర్కొనడం జరిగింది, కన్నడిక సిద్ధాంతం। సో అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూస్తే ఆనాడు బళ్ళారిని శాతవాహనులు ఆహారం అని పిలిచేవారు, బళ్ళారి ఉంది కదా దీన్ని అప్పుడు వాళ్ళు ఆహారం అని పిలిచేవారు। ఆహారం అంటే ఏంటి అంటే బళ్ళారి అని అర్థం, అప్పుడు శాతవాహన కాలంలో శాతవాహనులు బళ్ళారిని ఆహారం అని పిలిచేవారు। సో అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూస్తే ఆ ప్రాంతంలోని చివరి శాతవాహన రాజు అయిన 3వ పులోభామి మేకధ్వని శాసనం వేయించారు। సో మనం ఇంతకుముందు పార్ట్ 1లో 3 శాసనాల గురించి చెప్పాము కదా, ఒకటి ఏంటి నాసిక్ శాసనం, ఇంకొక శాసనం ఉంటుంది దాంతోపాటు మేకధ్వని శాసనం కూడా ఉంది। సో మేకధ్వని శాసనాన్ని వేయించింది ఎవరని కూడా అడగవచ్చు, 3వ పులోభామి అని అర్థము। సో 3వ పులోభామి ఏ వేయించిన శాసనం ఏంటిదంటే మేకధ్వని శాసనం। సో నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రియన్, దీనిని ప్రతిపాదించింది ఎవరంటే పిటి శ్రీనివాస్ అయ్యంగార్, శ్రీనివాస్ అయ్యంగార్ అండ్ మీరాసి, వీరి అభిప్రాయం ప్రకారం శాతవాహనులు మహారాష్ట్రులు, అంటే వీళ్ళిద్దరు ప్రతిపాదించారు ఈ సిద్ధాంతాన్ని। వీళ్ళ ప్రకారం ఏంటంటే వీళ్ళు శాతవాహన మహారాష్ట్రలనే వీళ్ళ సిద్ధాంతం తెలియజేస్తుంది। పిటి శ్రీనివాస్ అయ్యంగార్ ప్రకారం నాసిక్ ప్రాంతం వారు, పిటి శ్రీనివాస్ అయ్యంగార్ ప్రకారం ఏంటంటే నాసిక్ ప్రాంతం వాళ్ళని అర్థం। నెక్స్ట్ వచ్చేసి విదర్భవాదం, వివి మిరాసి ఆధారాలు, గౌతమ పుత్ర శాతకానికి గల బెన్న కటక స్వామి అనే బిరుదు ఆధారంగా ఇది ప్రతిపాదించబడింది। అంటే ఇతనికి గౌతమ పుత్ర శాతకానికి ఒక బిరుదు ఉంది, ఏంటంటే బెన్న కటక స్వామి అని ఉంది, దీన్ని బట్టి వీళ్ళు విదర్భ సంబంధించిన వాళ్ళు అని ఇది ఒక ఆధారం ప్రకారం ఇతను తెలియజేయడం జరిగింది। సో అంటే మిరాసి అనే అతను। నెక్స్ట్ వచ్చేసి కన్నబెన్న నది వైన్ గంగకు ఉపనది, ఇది నాగపూర్ సమీపంలో ప్రవహిస్తుంది, ఈ ప్రాంతం విదర్భలో భాగం। సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రవాదం, డాక్టర్ కే గోపాలాచారి, ఇది ప్రామాణిక సిద్ధాంతము, ఇతను శాతవాహనులను ఆంధ్రవృత్తిగా పేర్కొన్నాడు। ఎందుకు ఆంధ్రవృత్తిగా పేర్కొన్నాడంటే ఇక్కడ ఆధారాలు ఉన్నాయి చూడండి, శ్రీముఖుడికి సంబంధించిన నాణాలు కొండాపూర్ కోటిలింగాల వద్ద లభించాయి। కోటిలింగాల ఫస్ట్ పాయింట్ మనం ఫస్ట్ పార్ట్ 1లో చెప్పుకున్నాం కదా, కోటిలింగాల ఒకప్పటి కరీంనగర్ ఇప్పుడు జగిత్యాల డిస్టిక్లో ఉండడం జరిగింది, అక్కడ లభించినాయి। సో అదేవిధంగా హాలుడు, ఇది కూడా ఇంపార్టెంట్, హాలుడు గురించి కూడా నెక్స్ట్ వస్తుంది పీడిఎఫ్లో, హాలుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏముందంటే పాయింట్, హాలుని వివాహం ద్రాక్షారామంలో జరగడం। సో అదేవిధంగా నాసిక్ శిలాశాసనంలో పేర్కొన్న పర్వతాలు ఆంధ్ర ప్రాంతంలో ఉండడం, అంటే నాసిక్ శాసనంలో ఉన్న పర్వతాలు ఉన్నాయి కదా అవి ఆంధ్ర ప్రాంతంలో ఉండడం వల్ల ఈ వీళ్ళు ఆంధ్రవృత్తులుగా ఉండొచ్చే అభిప్రాయాన్ని ఇక్కడ డాక్టర్ కే గోపాలచారి వ్యక్తపరిచారు।
अदे विधा नेक्स्ट पाइंट चूस्ते शातवन राजधानी सो पीटी श्रीनिवास अय्यंगार वीवी मीरासी राय चौधरी अभिप्राय प्रकार वीर मोदी राजधानी प्रतिष्ठानपूर्व पैठन पार्ट वन चूसा कदा राजधानी अने मूड राज पे जो अंदर प्रतिष्ठानपूर्व पैठन एवरी अभिप्राय प्रकार अंत पीटी श्रीनिवास अय्यंगार अं वीवी मीरासी राय चौधरी प्रकार सो नेक्स्ट पाइंट चुदा सो रव राजधानी धान्य घटक अमरावती अदे बर्जेस बर्नेट अभिप्राय प्रकार मोदी राजधानी वे सो श्रीकाकुलम अदे विधा रेडव राजधानी धान्य घटक अदे विधा मूडव राजधानी प्रतिष्ठानपूर सो अदे विधा कल वीर एपड़ू परपाले गूर्ति वेंकटराव प्रकार क्रीस्तपूर्व रही క్రీస్తు శకం 174 వరకు అదే విధంగా మారమండ రామారావు ప్రకారం క్రీస్తు పూర్వం 221 నుండి క్రీస్తు శకం 218 వరకు అదే విధంగా బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారం సో క్రీస్తు పూర్వం 230 నుండి క్రీస్తు శకం 225 వరకు అదే విధంగా పివి పరబ్రహ్మ శాస్త్ర ప్రకారం క్రీస్తు పూర్వం 80 నుండి క్రీస్తు శకం 230 వరకు సో ఈ పాయింట్స్ అని మీరు ఒక నోట్స్ తీసుకొని రాసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం రిపీట్ గా చదువుకోవాలనుకుంటే కొద్దిగా రాసుకొని మనం దాన్ని రిపీట్ గా చదివితే కంపల్సరీ మనకు గుర్తుంటుంది ఎందుకంటే కొన్ని పాయింట్స్ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇట్లా వీడియో చూసి అక్కడిదే ఒకటి వదిలేస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒక నోట్స్ తీసుకొని రాసుకోండి మీకు కంపల్సరీ గుర్తుంటుంది సో అదే విధంగా రాజకీయ చరిత్ర సో ఇది ఇంపార్టెంట్ మత్స్య పురాణం ప్రకారం శాతవన రాజ్యాన్ని 30 మంది రాజులు పరిపాలించారు ఎంతమంది రాజులను 30 మంది రాజులు పరిపాలించారు సో అదే విధంగా తొలి శాతవాహనుల వంశస్థాపకుడు శ్రీముఖుని నుండి 22వ రాజైన శివ స్వాతి వరకు సో మలి శాతవాహనులు 23వ రాజైన గౌతమ పుత్ర శాతకర్ణి నుంచి చివరి రాజైన మూడవ పులమామి వరకు సో శ్రీముఖుడు సో ఫస్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ రాజులు ఉంటారు కదా వాళ్ళ గురించి శ్రీముఖుడు శ్రీముఖుడు ఎప్పుడు పరిపాలించాడంటే క్రీస్తు పూర్వం 271 నుంచి క్రీస్తు శకం 248 వరకు సో పివి పరబ్రహ్మ శాస్త్రి పరిశోధన ద్వారా శ్రీముఖుడు శాతవాన సామ్రాజ్య నిర్మాత ఇప్పుడు శాతవాన సామ్రాజ్య నిర్మాత అనే మనకు ఎవరి పరిశోధన వల్ల అంటే పివి పరబ్రహ్మ శాస్త్రి పరిశోధన వల్ల మనకు ఇతను శాతవాన సామ్రాజ్య నిర్మాత అని తెలియజేస్తుంది అదేవిధంగా ఇతను 23 సంవత్సరాలు పాలించినట్లుగా మత్స్య పురాణంలో పేర్కొనబడింది ఇంతకుముందు మత్స్య పురాణం చెప్పాను కదా ఆ మత్స్య పురాణం ప్రకారం శ్రీముఖుడు 23 సంవత్సరాలు శాతవాహనాన్ని పరిపాలించాడని పేర్కొనబడింది మత్స్య పురాణం ఇతనికి సీముఖ చీముఖ అని పిలుస్తుంది సీముఖ చీముఖ అని శ్రీముఖుని ఏ పురాణం తెలియజేస్తుందంటే మత్స్య పురాణం తెలియజేస్తుంది సో అదేవిధంగా ఇతని తండ్రి శాతవాహనుడు శాలివారుడు ఇతని పేరు మీదనే శాతవాహన వంశం అని పేరు వచ్చింది శాతవాహన వంశం అని ఎవరి పేరు మీద వచ్చిందంటే మనకు శ్రీముఖుడు ఉన్నాడు కదా శ్రీముఖుని తండ్రి పేరు శాలివాహనుడు లేదంటే శాతవాహనుడు సో అతని తండ్రి పేరు మీదగానే శాతవాహనులు అని రావడం జరిగింది సో అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి శాతవాహనుడి శాసనాలు నాణ్యములు కథ సారిస్స నగరం ఇతనిని మూల పురుషుడిగా పేర్కొంటుంది కానీ పురాణాల ప్రకారం వీరి మూల పురుషుడు శ్రీముఖుడు సో నెక్స్ట్ చూద్దాం సో మీకు వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి సో అదేవిధంగా ఈ వీడియోస్ కంటిన్యూ చేయాలంటే మీరు కామెంట్ బాక్స్లో కంటిన్యూ చేయండి అని మెసేజ్ పెట్టండి చూద్దాం ఎంతమంది కామెంట్ పెడతారో సో మీరు కామెంట్ పెడితే నేను రెగ్యులర్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి నానాఘట్ శాసనంలో శ్రీముఖుడు శ్రీముఖ శాతవాహన పరిమళను పరిమళగా వర్ణించాడు నానగడ శాసనంలో శ్రీముఖుడు అనే అతను శ్రీముఖ శాతవాహన పరిమళగా వర్ణించబడ్డాడు శ్రీముఖుడు కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో మౌర్యులకి కొంతకాలం సామంతుడిగా ఉండి అనంతరం స్వతంత్రించాడు అంటే మౌర్యులకు ఇతను ఫస్ట్ శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు కదా శ్రీముఖుడు అనే అతను ఫస్ట్ కరీంనగర్ జిల్లా అంటే ఇప్పుడు జగిత్యాల ఓల్డ్ కరీంనగర్ మౌర్యులు ఉంటారు కదా మౌర్యులకు కొంతకాలం అంటే కొంత టైంలో సామంతుడుగా అంటే వాళ్ళ కింద పనిచేశాడు తర్వాత పనిచేసిన తర్వాత తనను తాను ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే స్వతంత్రించుకున్నాడు సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఈ పాయింట్కి అర్థం చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఓనర్ ఉంటే ఓనర్ దగ్గర ఒక అతను వర్క్ చేస్తున్నాడంటే కొన్ని రోజులు ఈ షాపు యజమాని దగ్గర పనిచేసి తర్వాత సొంతంగా ఒక షాప్ పెట్టుకుంటాడు కదా సో సేమ్ ఇలానే ఇతను కూడా మౌర్యుల దగ్గర కొన్ని రోజులు పనిచేసి తర్వాత తను స్వతంత్రంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి ఇతని నాణ్యములు కరీంనగర్ జిల్లా కోటిలింగాల వద్ద లభ్యమైనవి అంటే శ్రీముఖుని నాణ్యాలు ఎక్కడ దొరికినాయి అంటే జగిత్యాల జిల్లా ఇప్పుడు ఓల్డ్ కరీంనగర్ జిల్లా ఇక్కడ అయితే జగిత్యాలని ఇవ్వాలి
सो कोटलिंग वे लभ्यम अदे विधा रण गोभद्र रंग गोस्वाम पेर गल नाण्य वे इतना श्रीमुखुड़ श्रीमुखुनी नाण्य मेदक जिले कोंडापूर बैल अटे इकड़ दिन इतना अशोकनी समकालीकुड़ अंत अशोकड़े कल में उन्डो सेम श्रीमुखुड़ अदे कल में उन्ना अटे समकाल अंटे ईक्वल सो इतना जैन मतस्थुड़ श्रीमुखुड़ उन्ना कदा इतने ये मतस्थुड़े जैना నమ్మిండి అన్నట్టు తర్వాత వైదిక మతాన్ని అవలంబించాడు ఫస్ట్ జైన మతాన్ని నమ్మి తర్వాత వైదికకు మారాడు అశోకుడు శ్రీముఖుని రాయ అనే బిరుదు ఇచ్చినట్టు వీసీ సర్కార్ అనే చరిత్రకారుని అభిప్రాయం అంటే అశోకుడు మన శ్రీముఖుని ఏ బిరుదుతో పిలిచిండంటే రాయ ఇది ఇంపార్టెంట్ అడిగే అవకాశం ఉంది రాయ అనే బిరుదు ఎవరిది అని డైరెక్ట్ కూడా అడిగారు క్వశ్చన్స్ కాబట్టి ఇది రాయ అనే బిరుదు శ్రీముఖుని ఇచ్చింది ఎవరంటే అశోకుడు सो नेक्स्ट वच्चेसी कालंलो पेरु पोंदिन जैन क्षेत्रालु एंटि अंटे श्रीमुखुनि कालंलो नल्गोंडा जिल्लालो कुलनुपाक प्रस्तुतम इदि यादाद्रि जिल्लालो उंदि कुलनुपाक अनेदि जैन क्षेत्रमु अनंतपूर् जिल्लालो सो कोनकोंडलपुरम अक्कड जैन सन्यासी कोंडकुंदचार्युडु इक्कड निवसिंचेवाडु నెక్స్ట్ వచ్చి మొదటి కృష్ణుడు ఇతను శాతవాహనుల రెండవ రాజు ఎవరు అంటే కృష్ణుడు కన్నుడు అని కూడా అంటారు ఈయన నాసికను జయించాడు అదే నాసికను జయించిండు ఇతని కాలంలోనే ప్రప్రథమ నాసిక శాసనం వేయించబడింది ఇతని కాలంలో భగవత్ మతం దక్కన్ను ప్రవేశించింది నాసిక్లో గుహలను తొలిపించి శ్రామికులకు దానం చేసి శాసనం వేయించాడు ఇతని నిర్మించిన గుహలు మహారాష్ట్రంలో కార్లీ కన్వేరి వీటిపై ప్రాకృత భాషలో శాసనం ఈయన ఇతని గురించి అంత ఇంపార్టెంట్ కాదు సో నెక్స్ట్ వచ్చేసి మొదటి శాతకాని ఇది ఇంపార్టెంట్ శ్రీముఖుని కుమారుడైన ఇతను మత్స్యపురాణం మల్లకర్ణక పేరు మల్లకర్ణక అని ఎవరిని అంటారంటే మొదటి శాతకాన్ని అంటారు మొదటి శాతకాన్ని ఎవరంటే శ్రీముఖుడు ఉన్నాడా శ్రీముఖుని కుమారుడు సో ఇతను ఎప్పుడంటే క్రీస్తుపూర్వం 232 220 వరకు పరిపాలించాడు ఇతను శాతవాహన వంశానికి నిజమైన వ్యవస్థాపకుడు ఇతనిని పురాణాలు మహాన్ మల్లకర్ణక పేర్కొన్నాయి సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సో మొదట శాతకర్ణికి కళింగరాజు కారవేలుడికి మధ్య ఘర్షణ జరిగింది మచిలీపట్నం మరియు దీని సమీపాన గల ముషిక నగరంపై కారవేలుడు దండయాత్ర చేసి పితుండ నగరాన్ని తగలబెట్టాడు ఈ విషయం కారవేలుడు శాసనమైన అతి గుంపలో పేర్కొన్నారు అతి గుంపలు ఏం పేర్కొన్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ సో మీరు ఒక నోట్స్ తీసుకొని రాసుకుంటే గుర్తుంటుంది కారవేలుడు తన శాసనాలలో ఏలూరు సమీపంలో కృష్ణానదిని కన్నబెన్న అని పేర్కొన్నారు సో కారవేలుడు మొదటి శాతకర్ణిని ఓడించినట్లు అతి గుంప గుంటుపల్లి శాసనాలు పేరు ఈ శాసనాలు చాలా ఇంపార్టెంట్ ఒకసారి శాసనాలు చూసుకోండి శాసనాలు పేర్కొన్నారు సో మొదటి శాతకర్ణి మహారాష్ట్రను పాలిస్తున్న సామంతుడైన మహారథి త్రైనోకర్ కుమార్తె దేవి నాగనికను వివాహం చేసుకున్నాడు దేవి నాగనిక అనేది ఒక శాసనం వేయించింది పార్ట్ వన్ లో ఉంటుంది చూడండి సో కుమార్తె దేవి నాగనికను వివాహం చేసుకున్నాడు ఇతని భార్య నాగనిక ఇక్కడ ఉంది కదా ఇతని భార్య నాగనిక నానగడి శాసనం వేయించింది నానగడి శాసనాన్ని వేయించింది ఎవరంటే నాగనిక ఇందులో మొదటి శాతకర్ణిని శూర దక్షిణ పతపతి అని వర్ణించింది నెక్స్ట్ వచ్చి మగధ పాలకుడు పుష్యమిత్ర శృంగుడు కళింగ పాలకుడు కారవేలుడు ఇతని సమకాలీకుడు ఇతని సమకాలీకుడు ఎవరంటే పుష్యమిత్ర శృంగుడు కళింగ పాలకుడు ఇతను దక్షిణ విదర్భను ఆక్రమించాడు ఈ సందర్భంగా అశ్వమేధ యాగం నిర్వహించారు అంటే గుర్రాలతో యాగం చేస్తారు కదా సో ఆ విధంగా యాగం చేయడం జరిగింది పుష్యమిత్ర శృంగుడిని ఓడించి ఉజ్జయిని ఆక్రమించాడు దీనిని గుర్తుగా నానులపై ఉజ్జయిని పట్టణముగా ముద్రించాడు సో నెక్స్ట్ వచ్చేసి మొదటి శాతకర్ణి మొత్తం 2 అశ్వమేధ యాగాలు 1 రాజసూయ యాగం నిర్వహించాడు ఇతను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానంగా ఇచ్చాడు అదేవిధంగా 43,000 గోవులను 27,000 గుర్రాలను దానం చేశాడు సో నెక్స్ట్ వచ్చేసి మొదటి శాతకర్ణి బిరుదులు మొదటి శాతకర్ణి అన్నాం కదా అదే శ్రీముఖుని కుమారుడు అతనికి ఏమేమి బిరుదులు ఉన్నాయంటే ఇవి ఇంపార్టెంట్ ఇది ఒక దగ్గర నోట్స్ తీసుకొని రాసుకోండి ఇది ఇంపార్టెంట్ దక్షిణ పతాపతి సామ్రాట్ ఏకవీర అప్రతి హరిచక్ర శూర పస్త ఇవి 6 బిరుదులు ఉండడం జరిగింది బిరుదులు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చి 2వ శాతకర్ణి ఫస్ట్ శాతకర్ణి తర్వాత 2వ శాతకర్ణి క్రీస్తుపూర్వం 184 నుండి 128 ఇతను అత్యధిక కాలం 56 సంవత్సరాల పాటు పాలించాడు ఇది ఇంపార్టెంట్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్
శాతవాహన కాలాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది ఎవరు అంటే రెండవ శాతకర్ణి ఎన్ని సంవత్సరాలు అంటే 56 ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు కాలం పాటు పరిపాలించాడు ఇతని బిరుదు రాజన్యశ్రీ శాతకర్ణి ఉత్తర భారతదేశానికి రాజ్యాన్ని విస్తరింపజేసిన మొట్టమొదటి దక్షిణ భారతదేశ రాజు ఎవరని కూడా అడగవచ్చు కాబట్టి రెండవ శాతకర్ణి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒక నోట్ తీసుకొని రాసుకుంటే గుర్తుంటాయి ఇవి పాయింట్స్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నట్టు సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి శుంగుల రెండవ రాజాని అయిన విదిశాను ఆక్రమించాడు ఇతను కళింగాను జయించినట్లు గార్గి సంగీత తెలియజేస్తుంది ఇతని కాలంలోనే శకులు భారతదేశమే మొట్టమొదటిసారి దాడి చేశారు ఇతడు ఉత్తర భారతదేశంపై దండయాత్ర చేసి పాటలిపుత్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినట్టు చెప్పబడింది ఇతని కొలువుకు చెందిన శిల్పి వశిష్ఠపుత్ర ఆనంద సంచి స్థూపం వద్ద ఒక శాసనం వేయించాడు దీనికి రెండవ శాతకర్ణి సాంచి స్థూపానికి దక్షిణ ద్వారం నిర్మించాడు సో నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇతని కాలంలో శాతవాహనులకు శకులకు మధ్య ఘర్షణ అంటే ఎవరి కాలం శాతవాహన శకులకు ఘర్షణ జరిగిందంటే రెండవ శాతకర్ణి సో నెక్స్ట్ వచ్చేసి కుంతల శాతకర్ణి ఇతను క్రీస్తు పూర్వం 52 నుండి 44 మధ్యలో పరిపాలించడం జరిగింది సో ఇతను 8 సంవత్సరాలు పరిపాలించాడు ఎన్ని సంవత్సరాలు 8 సంవత్సరాలు ఇతని కాలంలో మొట్టమొదటిసారిగా సంస్కృతం వెలుగులోకి వచ్చింది ఇతని కాలం వరకు ప్రాకృతం శాతవాహన అధికార భాష చలమణి అయింది ఇతనికి సంస్కృతాన్ని నేర్పిన పండితుడు ఎవరంటే శర్వవర్మ ఇంత మనం ఫస్ట్ పాఠం వల్ల శర్వవర్మ ఒక గ్రంథాన్ని రచిస్తాడు ఒకసారి ఆ పాఠవాన్ని చూడండి ఇతడు కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత గ్రంథం రచన కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత గ్రంథం రచించింది ఎవరంటే శర్వవర్మ సో అక్కడ మన పాఠవాన్లో నార్మల్గా ఏమేమి పాయింట్స్ ఇంపార్టెంటో ఫస్ట్ పాఠవాన్లో చూసాం సో అదే కంటిన్యూషన్ విధంగా వాళ్ళ నేమ్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ వాళ్ళు ఏమేమి రచించారో అవి కూడా ఇవ్వడం జరిగింది ఇది దక్షిణాన మొట్టమొదటి సంస్కృత గ్రంథం ఏంటంటే కాతంత్ర వ్యాకరణం సో మొట్టమొదటి సంస్కృత గ్రంథం శుంగుల కాలంలో వ్రాయబడిన పాణిని రచన అయిన అష్టాధ్యాయి గుణాన్యుడు కూడా ఒకది రాస్తాడు బృహత్కథ అనేది అని గుణాన్యుడు కుంతల శాతకర్ణికి సమకాలికుడు అంటే గుణాన్యుడు అని అతను కుంతల శాతకర్ణి ఉన్నాడు కదా సో అతనికి సమకాలికుడు అంటే అతని కాలంలో ఇద్దరు ఒకటే కాలంలో ఉన్నారని అర్థం గుణాన్యుడి రచన బృహత్కథను పైశాచిక భాషలో రచించాడు దీనిలో కథ వస్తువు నరవాహన దత్తుడు లేక కుబేరుడు సో నెక్స్ట్ పాయింట్ చూస్తే సో గుణాన్యుడి రచన అయిన బృహత్కథను ఆధారం చేసుకొని ఇతరు రచించిన రచనలు అంటే ఇతను బృహత్కథను ఆధారం చేసుకొని రచించింది ఇంకా వేరే వాళ్ళు రచించారు అవి ఏంటి అంటే అరసేనుడు బృహత్కథ కోశం క్షేమంద్రుడు బృహత్కథ మంజారి బుద్ధస్వామి బుద్ధ కథోశ్లోక సంగ్రామము సోమదేవుడు ఇది ఇంపార్టెంట్ సోమదేవుడు కథ సహస్రంగ ఇది ఇంపార్టెంట్ సో నెక్స్ట్ వచ్చేసి సంస్కృతంలో బృహత్కథను గంగరాజు దుర్వినీతుడు రాశాడు బృహత్కథ ఆధారంగా విష్ణు శర్మ పంచతంత్రాన్ని రచించాడు పంచతంత్రాన్ని రచించింది విష్ణు శర్మ దేని ఆధారం చేసుకోవాలని రచించాడు కూడా అడగవచ్చు అంటే బృహ కథ మనకు ఒక్క పాయింట్ కూడా మిస్ కావద్దు అంటే ప్రతి పాయింట్ అన్నీ నోటెడ్గా ఉండాలి కాబట్టి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ విష్ణు శర్మ ఎవరు పంచతంత్రాన్ని రచించాడు ఇది ఎవరికైనా గుర్తుంటే కానీ దేని ఆధారం చేసుకొని రచించాడు అని కూడా అడగవచ్చు కాబట్టి బృహత్ కథ ఇది ఇంపార్టెంట్ సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం అసలు మీకు ఈ క్లాసెస్ అనేవి ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సోమదేవుని కథ సరిగ్ఞంలో శర్వవర్మ గుణాన్యుడి మధ్య ఏర్పడిన సవాళ్ళ గురించి వివరించబడింది కర్తిద అనే రతిభంగిమ వల్ల కుంతల శాతకర్ణి భార్య అయిన మలయావతి మరణించింది అని వాచ్యాయనుడు పేర్కొన్నారు సో నెక్స్ట్ వచ్చేసి మొదటి పులోమామి క్రీస్తుపూర్వం 44 నుంచి 19 పులోమామి అనేది ఒక తెలుగు పదం పులోమామి అంటే ఏంటంటే తెలుగు పదం దీనికి అర్థం ఏంటంటే గడ్డిలో జన్మించిన వాడిని పులోమామి అని అంటారు ఇది కూడా ఇంపార్టెంట్ అంటే జతపరచడం విధంగా ఇవ్వచ్చు పులోమామి అంటే డాష్ అని అంటే పులోమామి అని ఒక ఆప్షన్ 1 అట్లా ఇచ్చి ఆ సైడ్ ఏబీసీ ఇస్తారు కదా అందులో గడ్డిలో జన్మించిన వాడు అని కూడా ఇవ్వవచ్చు కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వచ్చేసి వాయు పురాణం మత్స్య పురాణం ద్వారా పాటలిపుత్రంపై దాడి చేసి కన్వవంశంలో చివరి వాడైన సుశర్మను చంపింది ఎవరు అంటే కన్వవంశంలో చివరి రాజు అయినటువంటి సుశర్మను చంపింది ఎవరు అంటే మొదటి పులోమామి నెక్స్ట్ వచ్చి పాటలిపుత్రం పాత పేరు కుహారము వద్ద లభ్యమైన ఇతని నాణ్యములు బట్టి కూడా ఇతను కన్వవంశను ఓడించినట్టు తెలుసు అంటే అక్కడ దొరికిన నాణ్యముల వల్ల ఇతను కన్వవంశను ఓడించినట్టు మనకు తెలియజేస్తుంది సో అదేవిధంగా నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఆలుడు
చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. ఇతను కేవలం 5 సంవత్సరాలు పాలించిన 17వ రాజు. శాతవాహన కాలం నాటి సామాజిక అంశాల గురించి ఇతను రాసిన గాథ సప్తసతి ఇది చాలా ఇంపార్టెంట్. కాలుడు మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్ చూడండి, ఎన్ని మల్టిపుల్ టైమ్స్ ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది. గాథ సప్తసతి రాసించింది ఎవరు? ఆరుడు. ఇప్పుడు ఉన్న వీళ్ళందిటికంటే ఈ ఆరుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఉంటుంది, చూపిస్తా చూడండి. ఇందులో కొన్ని భాగాలు దేశీయ భాష రాయబడ్డాయి. ఇది అప్పటి సామాన్య ప్రజల భాష. దీనే రాయడం వల్ల ఇతను పొందిన బిరుదు కవి వాచరుడు. సో ఇతను రాజు ప్లస్ కవితలు రాస్తాడు కాబట్టి కవి వాచరుడు అని పిలవడం జరిగింది. కవి వాచరుడు ఎవరిని అంటారని కూడా అడగవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. గాథ సప్తపతిలో 700 కథలు ఉన్నాయి. ఈ గ్రంథంలో ఆనాటి సాంఘిక జీవనం, కవులు కవయిత్రుల గురించి, ఆలయాల ప్రస్తావన, అజంతాలోని గృహాలయాల గురించి వ్రాయడం జరిగింది. హాలుడు శ్రీలంక కుమారి లీలావతి యొక్క ప్రేమకథను తన ఆస్థానంలో నివసించిన కుతూహాలుడు కుతూహాలుడు లీలావతి పరిణయం అనే పుస్తకాన్ని రచించాడు. లీలావతి పరిణయం రచించింది ఎవరు అని డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఎన్నోసార్లు అడిగాడు కుతూహాలుడు. సో అనే పుస్తకంలో పేర్కొన్నారు వీరి ఇద్దరి వివాహం ప్రస్తుతం ద్రాక్షారామంగా పిలువబడుచున్న సప్త గోదావరిలు జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇతని కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగం అని అంటారు. స్వర్ణయుగం అని ఎవరి కాలంలో అంటారంటే హాలుడు. సో ఇతని కాలంలో మల్వా మరాఠా ప్రాంతంలో సహపానుడు స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. హాలుడు ఈ దండయాత్రను నివారించలేకపోయినాడు. 10వ శతాబ్దంలో రాజశేఖరుడి రచన ఏంటిదంటే కావ్యమీమాంసలో ఆలుడు ప్రస్తావన కలదు. ఆలుడు ప్రస్తావన ఎందులో ఉందంటే కావ్యమీమాంసలో ఉంది. ఇతను కావ్యమీమాంసను రచించింది ఎవరంటే రాజశేఖరుడు. మీరు ఈ పాయింట్స్ అనే ఒక నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతిష్ఠానపురం రాజధానిగా పరిపాలించే చిట్ట చివరి శాతవాహనుడు. పైఠాన్ అన్నాం కదా ఫస్ట్ పార్ట్ వల్ల, పైఠాన్ ప్రతిష్ఠానపురం దీన్ని రాజధాని చేసుకున్న లాస్ట్ రాజు ఎవరు అంటే హాలుడు. సో నెక్స్ట్ చూస్తే మలి శాతవాహనుడు. సో గౌతమపుత్ర శాతగారిని. సో ఇతని గురించి చాలా ఇంపార్టెంట్. సో ఇతను 23వ రాజు, 24 సంవత్సరాలు పరిపాలించాడు, 24 ఇయర్స్. ఇతని తండ్రి శివస్వాతి, తల్లి గౌతమి బాలశ్రీ. బిరుదులు ఇతనికి ఏమేమి ఉన్నాయంటే ఇది చాలా ఇంపార్టెంట్. బిరుదుల గురించి కూడా చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఎక్కువ బిరుదుల గురించి అంటే శాతవాహనుల గురించి గౌతమపుత్ర శాతగారి ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. సో ఇతనికి చాలా ఉంటాయి, అందులో వచ్చేసి కొన్ని చూద్దాం. 3 సముద్రతోయ పీతావాహనం, ఏకబ్రాహ్మణ. ఇంతకుముందు ఏకబ్రాహ్మణ అనేది ఒక గ్రంథం ద్వారా తెలియజేయడం జరిగింది కదా. సో నెక్స్ట్ వచ్చి క్షత్రియ దర్పమాన వర్ధన, ఆగమ నిలయ, దక్షిణ సముద్రాధీశ్వర, ఏకశూరుడు, ద్విజ కులవర్తన, షహరాట వంశ నిర్మూలనకర్త, వీణవర్తి చతుర్వాన సంకార, రాజరాజ మొట్టమొదటిసారిగా దక్షిణంలో. సో ఇతను అధికారంలోకి రావడంతో శాలివాహన శకం ప్రారంభమైంది. శాలివాహన శకంను పాటించిన ఏకైక రాజు దేవగిరి పాలకుడైన రామచంద్రదేవుడు. శాతవాహనులు అతి గొప్పవాడు ఎవరు అంటే, గౌతమపుత్ర శాతకర్ణి. ఇతని కాలం నుంచే తల్లుల పేర్లను తమ పేర్లతో జోడించే సంప్రదాయం పరిమిదండి. అంటే గౌతమపుత్ర శాతకర్ణి గౌతమపుత్ర అన్నారు కదా. సో ఇతని నుంచే తల్లి నేమ్ అనేది ముందుగా రాయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి షహరట వంశానికి చెందిన నహపానునికి నాసిక్లోని జోగుల్ తంబి యుద్ధంలో ఓడించి అనూప అపరంత సౌరాష్ట్ర అవంతి కుక్కూర ప్రాంతాలను ఆక్రమించాడు. ఈ ప్రాంతాలను ఆక్రమించింది ఎవరని కూడా అడగవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నహపానుడిని ఓడించి శవరట వంశ నిరువశేషకార అనే బిరుదును పొందాడు. ఈ బిరుదును పొందింది ఎవరని అడగవచ్చు. సో తన విజయానికి గుర్తుగా నహపానుడి యొక్క నాణ్యములను తాను తిరిగి ముద్రించాడు. గౌతమపుత్ర శాతకర్ణి ముద్రించిన నహపానుడిని వెండి నాణ్యములపై ఒకవైపు పంజా, రెండో వైపు ఉదయిస్తున్న సూర్యుడు బొమ్మతో తిరిగి ముద్రించాడు. అంటే ఏ బొమ్మతో తిరిగి ముద్రించాడని కూడా అడగవచ్చు. ఈ నాణ్యములు అధిక సంఖ్యలో కడలూరు మరియు జోగుల తమ్మి ప్రాంతంలో లభించాయి. వీటిని సో ఏమంటారంటే
పంచు మార్కడ్ నాణాలు ఒత్తిడి నాణెములు విద్దంక నాణాలు అంటారు. సో నెక్స్ట్ వచ్చి ఇతను విదర్భ ఆస్మిక మూలక ప్రాంతాలను జయించాడు. ఇతని విజయాలను పేర్కొంటూ గౌతమి బాలశ్రీ ప్రాకృతమైన ఆశిత. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చదివిన అన్ని పైన కూడా ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే నాసిక్ శాసనంలో నాసిక సాధన చేసింది ఎవరు? గౌతమి బాలశ్రీ. ఎవరి విజయాలను పేర్కొంటూ నాసిక సాధన వేసిందని కూడా అడగవచ్చు, అంటే గౌతమపుత్ర శాతకర్ణి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే నాసిక శాస్త్రం అంటే మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకో. నాసిక శాస్త్రాన్ని వేయించింది ఎవరు? బాలశ్రీ. ఈ నాసిక శాసనం ఎవరి గురించి ఉంటుంది అంటే గౌతమపుత్ర శాతకర్ణి గురించి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి గౌతమపుత్ర శాతకర్ణి కార్ల శాసనం వేయించాడు, అలాగే బాజా బెడ్స అనే గుహాలను చెక్కించాడు. శకులలో గొప్పవాడైన మొదటి రుద్రాంధ్ర మనుడు గౌతమపుత్ర శాతకర్ణిని ఓడించినట్లు తన జూనాగఢ్ శాసనంలో వ్రాయించాడు. జూనాగఢ్ శాసనంలో వ్రాయించాడు. అదేవిధంగా ఇతని రాజ్యం తూర్పు రాజస్థాన్ నుండి తమిళనాడులోని కడలూరు వరకు, ఋషికుల్య నుండి వైజయంతి వరకు విస్తరించి ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గోవర్ధన ప్రాంతంలో, ఇది ఇంపార్టెంట్. గోవర్ధన ఇతను బెనకటక నగరం నిర్మించాడు. బెనకటక నగరాన్ని నిర్మించింది ఎవరు అని అడిగే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు ఒక్కసారి అడిగారు, ఒక టూ త్రీ టైమ్స్ అడిగారు. బెనకటక అనేది ఇంపార్టెంట్. వెనకటక అంటే ఎవరు వేయించారు అంటే, సో గౌతమపుత్ర శాతకర్ణి వేయిస్తాడు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి శాతవన రాజులలో తన పేరు మీద మొదట శాసనాలు వేయించిన రాజు ఇతనే. అంటే వాళ్ళ పేరు మీద వాళ్ళే వేయించిన శాతవన రాజు ఎవరు అంటే గౌతమపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వచ్చేసి వశిష్ఠపుత్ర పులోమామి క్రీస్తుపు శకం 86 నుంచి 114 వరకు ఉన్నాడు. ఇతడు గౌతమపుత్ర శాతకర్ణి కుమారుడు. గౌతమపుత్ర శాతకర్ణి కుమారుడు ఎవరు అంటే వశిష్ఠపుత్ర పులోమామి. వాళ్ళ అమ్మ పేరు మీదనే ఇతను కూడా నేమ్ ఉంది. ఇతని బిరుదులు ఏంటి అంటే నవనగర స్వామి, అదేవిధంగా దక్షిణ పతేశ్వర. ప్రాచీన ఆంధ్రులలో శాతవాహనుల కాలంలో 9 నగరాలు నిర్మించాడు, కనుక ఇతనిని నవనగర స్వామి అని పిలిచారు. ఎందుకంటే ఇతను 9 నగరాలు నిర్మించాడు కాబట్టి ఇతనికి ఈ పేరు వచ్చింది. ఇతడు అమరావతి శాసనం వేయించాడు. ఇందులో నాగాపు అనే తెలుగు పదం వ్రాయబడి ఉంది. ఇది మొదటి తెలుగు పదం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇతను రాజధానిని ప్రతిష్టానపురం నుంచి అమరావతి మార్చింది. ప్రతిష్టానపురం పైట నుంచి అమరావతి మార్చిన రాజు ఎవరంటే వశిష్ఠపుత్ర. నెక్స్ట్ వచ్చేసి యజ్ఞశీ శాతకర్ణి చివరి శాతవన రాజులలో గొప్పవాడు. చివరి శాతవనం ఉన్నారు కదా, అందులో గొప్పవాడు ఎవరంటే యజ్ఞశీ శాతకర్ణి. ఇతడు 27వ రాజు. సో పశ్చిమ దక్కన్ మధ్య భారతదేశం శాతవానులు అధికారులను పునర్స్థాపించాడు. ఇతని కాలంలో విదేశీ వాణిజ్యం ఎక్కువగా అభివృద్ధి చెంది, అంటే విదేశీ వాణిజ్యం ఎక్కువగా ఎవరి కాలంలో అభివృద్ధి చెందిందంటే యజ్ఞశీ శాతకర్ణి. ఎందుకు గాను ఇతని నాణ్యములపై ఓడగుర్తుతో ముద్రించాడు. ఓడగుర్తు ఎందుకు వేసిందంటే అప్పట్లో ఇతని కాలంలో విదేశీ అంటే ఎగుమతులు ఉంటాయి కదా, విదేశీ వాణిజ్యం ఎక్కువగా అభివృద్ధి చెందింది కాబట్టి ఓడగుర్తుతో ఇతన్ని ముద్రించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ ఈరోజు వీడియోలో, ఇతని కాలంలో రోమ్తో వ్యాపారం పెద్ద ఎత్తున జరిగింది. రోమ్ ఉంటుంది కదా, రోమ్తో ఎక్కువగా వ్యాపారం జరిగింది ఎవరి కాలంలో అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. సో మనం నెక్స్ట్ వీడియోస్ అనేది నెక్స్ట్ అదే పీడిఎఫ్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చేసుకుందాం. సో వీడియోస్లో చేసుకుందాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి పీడిఎఫ్స్ ఎలా ఉన్నాయో అంటే మీకు పీడిఎఫ్స్ కూడా క్లారిటీగా అర్థమవుతుందో లేదో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే గైస్, బాయ్.